జనసేన అధ్యక్షుని ఆదేశం ప్రకారం ఎన్నికల తర్వాత జనసేన పార్టీ మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల రంగంలో ప్రవేశించింది. సంప్రదాయాల రాజకీయాలకు విరుద్ధంగా సామాన్యుడు కూడా రాజకీయ అధికారం కలిగించాలని ఈ సమాజంలో ఉన్న 64% మంది రాజకీయ అధికారం కావాలా, రాజకీయ అధికారం కొన్ని కుటుంబాల వరకే పరిమితమైంది కూడా, ప్రజాస్వామ్యం అవహేళన అవుతోంది ఈ రాష్ట్రంలో. అటువంటి తరుణంలో 25 సంవత్సరాల ఆలోచనలో తన విలువైన ఆలోచనతో విలువైన విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలి సామాన్యుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన స్థాపించడం 5 సంవత్సరాల ముందు జరిగింది. ఆ తర్వాత పోరాటయాత్ర చేశాడు. మామూలుగా అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాడు, దానికి నా అధ్యక్షత. దాంట్లో హరిప్రసాద్ గారు, మహేందర్ రెడ్డి గారు, అర్హం గారు, శివశంకర్ గారు అందరం ఉన్నాం. దాంట్లో మాకు వచ్చిన 2430 అప్లికేషన్లు వచ్చినాయి. అప్లికేషన్ల కంటే బయోడేటా సామాన్యుడికి కూడా ఇచ్చాం మేము. ఆ రోజు చెప్పాము సామాన్యుడికి రాజ్యాధికారం ఇస్తామని చెప్పి. ఒక బస్సు కండక్టర్ కొడుకు ఇచ్చాం, పొక్లైన్ డ్రైవర్ కొడుకు ఇచ్చాం, పిహెచ్డి చదువుకున్న అతనికి సీట్ ఇచ్చాం, వ్యవసాయ కూలి కొడుకు కూడా సీటిచ్చాం. ఈ ప్రజల్లో ఒక మార్పు రావాలా, ఈ జనజనంలో ధన రాజకీయాలకు స్వచ్ఛ చెప్పాలని చెప్పి మార్పు కోసం ప్రయత్నం చేశాడు. మార్పుకు నాంది పలికింది ఈ ఎన్నికల్లో అని చోట్ల నుంచి మాకు వివరాలు వస్తున్నాయి. ఈరోజు ఈ అవగాహన సదస్సు కోసం మామూలుగా అనుకున్నాం మేము, ఎక్కడో విజయవాడలో కూర్చొని ఆఫీసులో కూర్చొని అందరినీ పిలిపించుకుంటాను. కాదు, ఈ లెవెల్కి వెళ్ళాలని రూపకల్పన చేశారు రామ్మోహన్ రావు గారు. అదేవిధంగా నాతో పాటు నగేష్ బాబు, హరిప్రసాద్ గారు, శివశంకర్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు అందరం కలిసి, ఇది రివ్యూ కాదు, ఇది కేవలం అవగాహన సదస్సు. శ్రీకాకుళంలో నేను నిజమతంగా జరిగింది ఒక శ్రీకాకుళం పార్లమెంట్. ఈరోజేమో ఇక్కడ విజయనగరం, రేపు కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ, ఎల్లుండి నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ. 1వ తేదీ ఎక్కడైతే అధ్యక్షుడు గాజువాకులు తెస్తా ఉన్నారో వారికి నేరుగా వచ్చి డాక్టర్ల సలహా మీద విశ్రాంతి తీసుకుంటామన్నాడు. వారికి అభినందన తెలపడానికి బయలుదేరినాం మేమంతా. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్వతహాగా సొంతంగా ఉండింది, పార్టీ ఆఫీస్లో మాట్లాడితే బాగుండండి. ఇక్కడ వచ్చిన తర్వాత వీరి సలహా మేరకు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంతకుముందు తమిళనాడులో ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, 5-10 సంవత్సరాల్లో అంత క్లిష్టతరమైన రాజ్యాన్ని జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సారథ్యం వహించాడు. 3 నెలల ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టారు, దానికి నా వంతు సహకారం అందించాలి. వర్గకల్పన చేశారు. గ్రామాల్లో ముఖ్యంగా ఇక్కడికి రావడం ఏంటంటే సారిక సంస్థల్లో జనసేన ఏ విధంగా బలోపేతం చేయాలి, వారు ఎన్నికల్లో పోటీ చేసిన సామాన్యులు వాళ్లకున్న అనుభవాలు ఏంది తెలుసుకోవడానికి వచ్చాం. మార్పుకు మాత్రం నాంది పలికింది ఎన్నికలు మాకు కనిపిస్తూ ఉంది. ఏ మార్పు అయినా చిన్నది కిందే బయలుదేరుతుంది, ఆ మార్పు విశాలంగా తయారవుతుంది. ఇప్పుడు కూడా మాకు అందరికీ కనిపిస్తూ ఉంది. వారితో పాటు మేమంతా కలిసి నేను రామ్మోహన్ రావు గారు చాలా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. పాల్గొంటే నిశ్శబ్ద విప్లవం ఉంది, ఏదైనా జరగచ్చు. ఇదే విధంగా యువతలో, మహిళల్లో కొన్ని సమయాల్లో నాకు చెప్పేవారు 50 సంవత్సరాల తర్వాత మహిళలు వచ్చిన్నారు వాళ్ళని చెప్పి. నాకు సొంత అనుభవం, ఒకరిద్దరు ముందు ఎయిర్పోర్ట్లో అక్కడ ఇక్కడ అడిగితే ఏం చేస్తా ఉన్నాను రాయలసీమలో, ఏ ఊర్లో అంటే పులివెందులు అన్నాడు. ఎక్కడేందంటే ఈసారి జనసేన చేస్తాను సార్, బట్ జెండా కట్టలేదు సార్. నేను అదేవిధంగా చాలామందిలో ఉంది అది.
అది ఎక్కడికో దారి తీస్తుంది మాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి దిక్సూచి కింద పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడు తయారవుతున్నారు. ఈరోజు బిఎస్పి మాయావతితో ఆయన కోటే కావాలి. ఈ దేశంలోనే ఇప్పటికే జాతీయ ఛానల్స్లో కూడా ఈ మధ్యకాలంలో మాకు మా మీడియా అడ్వైజరు పొలిటికల్ సెక్రటరీ ప్రెసిడెంట్ చెప్పాడు, ఎన్డీటీవీలో చెప్పాడంట. మామూలుగా జనసే పవన్ కళ్యాణ్ గారికి ఈ దేశంలోనే ఒక స్థిరమైన స్థానం ఉన్నది రాజకీయాల్లోకి. తప్పకుండా జరుగుతుంది. తను అనుకున్న జరిగే దానికి ఒక ఏదో విధంగా ఆనాడు స్వరాజ్యం వచ్చేదానికి మహాత్మా గాంధీ ఎన్ని కష్టాలు పడ్డాడు, భగత్ సింగ్ దేశం కోసం పోరాడాడు. ఈరోజు అంటా ఉన్నాడు, ఇందాక నాకెవరు చెప్పారు, మాకు హరిప్రసాద్ గారు లేకపోతే రామ్మోహన్ రావు గారు చెప్పారు, సరే గుర్తులేదు కానీ బుద్ధ భగవానుడు ఒక మహారాజు కుటుంబం నుంచి వచ్చి బోధి చెట్టు కింద ఉన్నాడు. నాకు ఇప్పుడు మనసులో అంటారు మంగళగిరిలో పార్టీ ఆఫీసులో గోమాత పడుకో ఉంటే అది ఆ ఒళ్ళు పోయి పడుకుంటే ఆ గోమాత కూడా తలకాయ పెట్టి ఆయన తల మీద వస్తూ ఉన్నది. ఏదో ఒక ఉంది, ఈ కారణం కోసం వస్తున్నాడు. నేను కోరేది ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఓ రెండు కుటుంబాల పాలన పోవాలా, సామాన్యుడి పాలన రావాలా. నేను మిమ్మల్ని కూడా ముఖ్యంగా మీడియా మిత్రులను ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిమ్మల్ని ఒకటే చేతులెత్తే మొక్కుతో కోరుతున్నా, దయచేసి మా మార్పుకు మీరు సహకారం అందించండి. మీరే కళ్ళు చెవులు ఈ ప్రజాస్వామ్యానికి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం అని చెప్పి మనవేస్తాం. ఇరవై మూడు దాకా ఎన్నికల్లో ఎన్ని సీట్లు కాదు మాకు కావాల్సింది, మాకు మార్పు కనిపిస్తూ ఉంది. దాని గురించి అసలు మేము అసలు గురించి ఏ అసెస్మెంట్ చేసుకోవాలి, ఎన్నో సర్వేస్ వస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలు చెప్పారు కదా అంతకుముందు యాక్టర్ పార్టీ అన్నారు. ఒక ఆయన అన్నాడు ఈ మధ్యకాలం ఆయన ఎవరు యాక్టర్ పార్టీయా జనసేన అంటే, అదే యాక్టర్ పార్టీతో సంబంధం పెట్టుకోవాలని సంవత్సరం రోజు ట్రై చేశాడు. ఇంకొక ఆయన అన్నాడు ఆయనకి సంబంధం ఉంది ఈ పార్టీతో, ప్రతిపక్ష పాలకపక్షం ప్రతిపక్ష సంబంధం ఉన్నది. మాకు తెలుస్తూ ఉంది మాది ఏ పక్షం పోతుంది, మేము ప్రజల పక్షం జనపక్షం. ఎన్నికలలో విజయం గురించి మాట్లాడడం స్థానిక స్థాయిలో ముందుకు పోయేదానికి వాళ్ళు అవగాహన చేసుకున్నాం. వాళ్ళు అవగాహన చేసుకుని వాళ్ళు కొన్ని సూచనల కోసంగా గత 15-20 రోజుల నుంచి ఏ విధంగా పార్టీ పటిష్టం చేయాలా ఆయనకు అనుభవం ఉంది. ఇదంతా సమిష్టి ప్రయోగం, నా ఒక్కరితో కాదు ఒకటి కాదు, అందరం కలిసి ప్రయోగం చేశాం. జన సైనికులు కూడా అదే చెప్పాం, మీరందరూ కలిసి ఉండండి, కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు. విజయనగరం కోటే కూలిపోయింది, ఇక్కడ కోట రాజ్యాలు పోయి రాజభవనాలు రద్దయింది. అటువంటి తరుణంలో వచ్చిన మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని గరీబీ హఠావో దిచ్చారు అరుళ్ళు పేదవాడికి కావాలని, మరలా ఈరోజు కనిపిస్తూ ఉండు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని మాత్రం వచ్చాడు. దయచేసి మీరందరూ కూడా ఆయన్ను ఆశీర్వదించుకుని కోరుతాం. థ్యాంక్ యూ. అన్ని స్థానాల్లో 130 నుంచి పోటీ చేసి 130 స్థానాలు నేను విజయసాయి నా లెక్కలు చెప్పడానికి విజయాలకు టిక్కెట్ సర్వేలకు 20,000 నమ్మకంలా మా నాయకుడి మీద నమ్మకం ఉంది, ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. కొంచెం కష్టం నాంది పలకాలంటే, నాంది మాత్రం వచ్చింది. ఈ మార్పు ఎక్కడికో పోతా ఉన్నది. థ్యాంక్ యూ సార్.